తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ నాయకులతో కేక్ కటింగ్ నిర్వహించారు. కందులాపురం సెంటర్లో టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్న 40 మందికి పైగా సీనియర్ కార్యకర్తలను నాయకులను మండల పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. తెలుగువాడు సత్తా చాటిన రోజు, ఢిల్లీ పీఠం కదిలిన రోజు, ఆధిపత్యం తల దించిన రోజు, పేదవాడు తల ఎత్తిన రోజు, అధికారం ప్రజల వద్దకు వచ్చిన రోజు, వెరసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు. పేదవాడి గురిష, కార్మికుడి చక్రం, రైతు నాగలి గుర్తుగా శుభసూచకమైనటువంటి పసుపు రంగు జెండాతోటి తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో, ద్వితీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 16 సంవత్సరాలు అధికారంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. 19 సంవత్సరాలు ప్రతిపక్షంగా, ముఖ్య ప్రతిపక్షంగా మరి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. బీసీల అభ్యున్నతి కోసం ఏర్పాటైంది తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ఆ ఆవిర్భావంలో పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అంతేకాదు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి. అశోక్ రెడ్డి గారు ఇక్కడ తోటా శ్రీనివాసులు గారిని మండల పార్టీ అధ్యక్షుడిగా, అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా మల్లి గారిని, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా కేతం శ్రీనివాసులు గారిని, ఇట్లా అంతా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి మన అందరికీ ముందుకు పోయే ఒక వేదికను కల్పించారు. కాబట్టి మనమందరం చేయి చేయి కలిపి రాబోయే రోజుల్లో ఇక్కడ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గమే తన ఊపిరి, తన శ్వాస, తన ధ్వాస అభివృద్ధి చేయడంలో ముందున్నటువంటి నాయకుడు అశోక్ రెడ్డి గారు, తన సారథ్యంలో మనమందరం రాబోయే రోజుల్లో చేయి చేయి కలిపి ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను భవిష్యత్తులో రెపరెపలాడే విధంగా మనమందరం కలిసికట్టుగా ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని రెపరెపలాడే విధంగా గిద్దలూరు. ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మం మండల తరఫున మనం ఈ సన్మానం, మన ఈ ఆవిర్భావ దినోత్సవం 40 సంవత్సరాల వేడుకను అందరి కార్యకర్తల సమక్షంలో, నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. దీనిలో ముఖ్యంగా 83 నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలను అందరం కలిసి సన్మానించుకోవడము చాలా ఆనందం కలిగిస్తుంది. తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చినందుకు, ఎండకు కొద్దిగా శ్రమకు వచ్చి వాళ్ళు 83 నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గ్రామాన్న నుండి వచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇకపోతే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది. పార్టీ స్థాపించి తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని మన పార్టీ ఈ రోజుకు ప్రాంతీయ పార్టీలలో, దేశంలోనే ప్రాంతీయ పార్టీలలో క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఇది కార్యకర్తల పార్టీ, ఇది నాయకుల పార్టీ కాదు. కాబట్టి కార్యకర్తలు ఉన్నంతవరకు ఈ తెలుగుదేశం పార్టీని ఏ అపోజిషన్ అంటే వైసీపీ అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది, వైసీపీ పార్టీ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో మట్టి కరిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని దృఢ సంకల్పంతో ఖమ్మం మండల నాయకత్వం ఉంది. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ
ముగిస్తున్నాను. నలభై వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే టీవీ 9 ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశయంతో తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం నలుదిశల తన యొక్క తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని చాటే విధంగా పార్టీ పెట్టారు. మార్చి 29, 1982 పార్టీ పెట్టప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పార్టీ యొక్క శ్రేయస్సు కోసం, పార్టీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డ కార్యకర్తలందరికీ కూడా ఆయన తరఫున అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే రాష్ట్ర యొక్క అభివృద్ధి, రాష్ట్ర యొక్క సంక్షేమం ఒక తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ చేయలేదని ఘంటాపథంగా చెప్పగలం. అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఇప్పటికీ దేశమంతా కూడా అదే కార్యక్రమాలు చేయడం కూడా శుభపరిణామం. ఏదైతే రేషన్ అయితేమి ప్రతి ఇంటికి గూడు గుడ్డ నీడు నీడ అనే ఒక నినాదంతో ఆ రోజు ఏదైతే పార్టీ రావడం జరిగిందో ఆ నినాదాన్ని ఇప్పటి వరకు కూడా మా పార్టీ సమగ్రంగా చేసిందనే గొప్పగా చెప్పుకోగలము. అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకత రాష్ట్రానికి ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ రాష్ట్ర ప్రజలను ఆలోచన చేసి రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించవలసిందిగా అందరినీ సజీవంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.